వెల్కమ్. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. అల్లుడు అదృష్టతో ఫస్ట్ టైం సంక్రాంతికి తన సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. తన కెరియర్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 14th రా రిలీజ్ కాబోతుంది. సో మీ అందరికీ తెలుసు, మీరందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఎందుకంటే ట్రైలర్ చూసేసిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది కదా. అంటే నేను హారర్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫుల్ ఫన్ కామెడీ యాక్షన్, ఈసారి హారర్ కూడా ఎలిమెంట్స్ యాడ్ అవుతున్నాయి. సో కంప్లీట్ ప్యాకేజ్ ఉండబోతోంది. సంక్రాంతికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్తో మనకి ముందుకు రాబోతున్నారు అనేది అయితే చాలా క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇంకేం ఉండబోతుంది అనేది తెలుసుకుందాం బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో మాట్లాడుతూ. హలో, హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. ముందుగా మీకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, విషింగ్ యూ టు ఎ వెరీ హ్యాపీ భోగి అండ్ సంక్రాంతి. అండ్ ఎన్టీవీ ప్రేక్షకులందరికీ కూడా విషింగ్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ అండ్ హ్యాపీ సంక్రాంతి. ఓకే, సో ఆ సినిమా ఎలా ఉండబోతుంది అనే దానికంటే ముందుగా, సో జనరల్గా ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు పొంగల్ని? నేను యూజువల్లీ మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కజిన్స్ తోటి సంక్రాంతి యూజువల్లీ సెలబ్రేట్ చేసుకుంటాం. వి ఆల్ హ్యావ్ గెట్ టుగెదర్స్, హ్యావ్ లంచ్, డిన్నర్స్. బట్ ఈసారి ఐ గోన్ ఐ ఎంజాయ్ విత్ అల్లుడు అదూర్స్ ఆల్సో. అంటే నా ఫ్రెండ్స్, ఫ్యామిలీకి, కజిన్స్ అందరు కూడా కలిసి సినిమా చూసి థియేటర్కి వెళ్ళి అందరూ ఈసారి సినిమా దాంట్లో ఉన్నాను. అండ్ ఇట్స్ గుడ్ టు హ్యావ్ దట్ ఇయర్ కూడా మంచి బిగినింగ్. అండ్ 100% యూనో మన సంక్రాంతి అంటే సినిమా అనేది మన ఫస్ట్ యూనో ఫస్ట్ థింగ్ యూ గోన్ లుక్ ఫార్వర్డ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దేర్ ఇస్ మై ఫిల్మ్ నౌ. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ కూడా దేర్ వెయిటింగ్ టు సీ ఏ ఫిల్మ్ లైక్ దాట్. అందరు చెప్పడం చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ అందరూ థియేటర్కి వెళ్ళి ఒక సినిమా చూడాలని దేర్ చాలా వెయిట్ చేస్తున్నారు. సో ఐ థింక్ ఇట్స్ అ గుడ్ టైమ్. యా, అన్ని జరిగిపోతున్నాయి, అన్నిట్లో వెళ్తున్నాం, ఏదైనా ఆగిపోయింది అంటే సినిమా ఒకటే. సో అది అయిపోగానే ఇంకా అందరూ వచ్చి హ్యాపీగా చూసేస్తున్నారు సినిమాని. సో భోగి అనగానే చిన్నప్పటి నుంచి ఏదైనా రీకలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్ ఏదైనా ఏంటి? 100% ఫస్ట్ థింగ్ భోగి అంటే చిన్నప్పుడు బాగా లేచేవాళ్ళు. చిన్నప్పుడు లేపుతారు, ప్లస్ చిన్నప్పుడు మనకి ఎగ్జైట్మెంట్ ఉంటుంది. చిన్నప్పుడు ఎందుకో మన సంక్రాంతి అంటే నాకు ఫస్ట్ భోగితో స్టార్ట్ అవుతుంది కదా. ఇంట్లో పాత సామాన్లు అన్ని తీసుకొచ్చి పడేయటం, ఇంటి ముందు మనకి నచ్చని స్లేట్లు, ఏం పడేయాలన్నీ మనకు నచ్చని బొమ్మలు అన్ని వుడ్తో ఉన్నాయి, ఏమున్నాయి స్లేట్స్ అలాంటి ఉండేది సరే. చదువుకునే సామాన్లు అన్ని ఏమున్నా సరే తీసుకొచ్చి, అలాంటి నా క్రికెట్ బ్యాట్స్, నా పాత క్రికెట్ బ్యాట్స్, నా క్రికెట్ అని చాలా ఇష్టం చిన్నప్పుడు. సో నా పాత క్రికెట్ బ్యాట్స్ అన్ని తీసుకొచ్చి పెట్టి మంట పెట్టేవాళ్ళం. సో ఇట్ వాజ్ సో మచ్ మెమరీస్. ఇప్పుడు ఏం చేస్తారు జనరల్ గా వెళ్ళి ఊరికే ఫోటోషూట్స్ అంతా ఇంతవరకు లేకపోతే జనరల్ గా అలాగే ఉంటుందా? నౌ వి ఆల్ చెప్పా కదా, వి గో టు మీ అందరి ఫ్రెండ్స్ అందరం కలిసి గెట్ టుగెదర్ చేసుకుంటాం. సో బట్ ఇట్ ఇస్ యూజువల్లీ మోర్ ఆన్ రిలీషింగ్ ఆన్ మోర్ ఆన్ ఫుడ్. మామూలుగానే సంక్రాంతి అనగానే కోళ్ళ పందాలు అవి ఇవి హడావిడ అంతా ఉంటుంది. సో మీకు ఎస్పెషల్లీ దీంట్లో బాగా నచ్చినది ఏంటి పండగకి సంక్రాంతి? కైట్ ఫ్లయింగ్ అని చాలా ఇష్టం. సో ఫైన్, ఇంకా మీ సినిమా విషయానికి వచ్చేస్తే సంక్రాంతికి మొదటిసారి రాబోతున్నారు అల్లుడు అదుర్స్ అంటున్నారు. సో అదుర్స్ అనిపించుకునేంత కాన్ఫిడెంట్గా మాకు కనిపించారు ట్రైలర్తో. సో ఏంటి ఎక్స్పెక్టేషన్స్? ఏంటి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అనేది 100% ఏ సినిమాగా ఉంటుంది అండి, ఎప్పుడు ఏ సినిమాగా ఉంటుంది. అండ్ బట్ ఈ సినిమా కాన్ఫిడెంట్, ప్రిటీ కాన్ఫిడెంట్ అండ్ వెరీ హ్యాపీ విత్ ది అవుట్పుట్. ఎందుకంటే మిమ్మల్ని ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంది. అంటే పక్కా పండగ సినిమా అంట, పక్కా సంక్రాంతి సినిమా. అండ్ ఐఎమ్ షూర్ ఆడియన్స్ విల్ ఆల్సో వెయిటింగ్ టు హ్యావ్ యు నో గుడ్ లాఫ్ ఇన్ థియేటర్స్. అంటే వెళ్ళి హ్యాపీగా ఫస్ట్ థియేటర్కి వెళ్ళి హ్యాపీగా నవ్వుకొని మన ప్రెజర్స్, మన లాస్ట్ ఇయర్ స్పెషల్లీ మన 2020 మర్చిపోయి 2021 ఒక ఫ్రెష్ స్టార్ట్ తోటి మన 2.5 అవర్స్ ప్రెజర్స్ అన్ని మర్చిపోయి ఒక మంచి సినిమా స్టార్ట్ చేసే కాన్ఫిడెన్స్ అయితే నాకు. సో ఏంటి మీకేమనిపించింది అంటే కోవిడ్ టైంలో, అంటే ఫస్ట్ తేజ్ వచ్చేసారు, డేర్ స్టెప్ అనుకో. 100% తేజ్ వాజ్ వెరీ డేర్ స్టెప్ అండ్ నేను తేజ్ కూడా అన్నాను అనమాట. పర్సనల్ ఫస్ట్ టైం ఫోన్ చేశాను తేజ్కి, యూనో తేజు మొన్న నా షూటింగ్ కూడా వచ్చాడు. సో కలిసి కూడా చెప్తున్నాను, యూనో దట్స్ సచ్ ఏ డేరింగ్ స్టెప్. ఎందుకంటే స్పెషల్ అండి, నో మ్యాటర్ వాట్ అన్ని ఓపెన్ అప్ అయిపోయినాయి. మూవీస్ వాజ్ ద లాస్ట్ థింగ్ టు ఓపెన్ అప్. సో ఎగ్జాక్ట్ థియేటర్స్కి వస్తారో లేదు తెలీదు. ఒక నమ్మకంతో, ఒక సంకల్పంతో తేజ్ డిడ్ ఇట్ అండ్ ఆ కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. నేను యాక్చువల్లీ నాకు 2.5 సాంగ్స్ బ్యాలెన్స్ ఉండే, బట్ తేజ్ ఫిల్మ్ అంత యూనో ఆ పీపుల్ వర్ అంటే దేవర్ ఎయిటీ వెయిటింగ్ ఫర్ సినిమా. నాకు ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ అనిపించింది నాకు అప్పుడు సంక్రాంతి, వై నాట్ సంక్రాంతి అని చెప్పి ఇంకా థాట్ దాటం. ఇమీడియట్గా 2 సాంగ్లు షూట్ చేయటం, ఇమీడియట్గా కాశ్మీర్ వెళ్ళిపోయి షూట్ చేసాం, ఒక సాంగ్ అక్కడ సెట్ చేసాం. అండ్ యూఆర్ ఆల్ సెట్ టు రిలీజ్ ఆన్ 14th of January. సో నాకు మళ్ళీ ఇంకోటి ఏంటంటే జనరల్గా పండగ అనగానే ఫుల్ సినిమాలు వచ్చేస్తాయి అన్ని పెద్ద పండగకి. సో ఏదైనా వసూలు ఈజీగా కొట్టేస్తారు, అదొకటి పక్కన పెడితే అందరూ సినిమాలని ముందుకి వెనక్కి పోస్ట్పోన్ చేసుకుంటే ఇంకా మీరు ముందుకు వచ్చారేంటి, ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? లో అండ్ యాక్చువల్లీ నాకు వర్క్ అవుతుంది. యాక్చువల్లీ మా హీరోయిన్ నబ్బా నడేష్కి షోల్డర్ ఇంజురీ అయింది. అవునవును, చూసాను. తనకి పాపం ప్లేట్ ఆల్మోస్ట్ రిప్లేస్మెంట్ అయింది.
it was but hats off to her dedication levels and her love towards cinema her brought her to the set I think nijam cheptunna endukante oka player pittukoni almost within 2 weeks she was in shooting tan 2 weeks shooting vachindi because maaku work avadu ledana oka namakam lekunde but luckily she came to the shoot immediately and we could finish our songs kashmir kuda anta chalilo tan shooting chesindi మీకు తెలుసు కదా అప్పుడే రీసెంట్ సర్జరీ అయితే మనకు ఆ చలికి ఎగ్జాక్ట్ ఆ చలికి ఇట్ విల్ బి మోర్ బట్ షీ హ్యాట్స్ ఆఫ్ టు డెడికేషన్ లెవెల్స్ సో ఏంటి మరి డేట్ చేంజ్ కి ఎందుకు ముందుకు వెళ్ళారు 15th నుంచి 14th కి అంటే బేసికల్ గా వర్క్ అవ్వదేమో ఒక ప్రెజర్ ఉండింది అదొకటి ఇంకోటి ఏంటంటే మాకు డిస్ట్రిబ్యూటర్స్ అంగం కూడా ఇది పక్క పండగ సినిమా సార్ ట్రైలర్ వచ్చినప్పటి నుంచి డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ అంతా కూడా సంక్రాంతి రోజు మీరు ఎందుకు రిలీజ్ చేయట్లేదు why not 14th అని చెప్పి ఇంత అంటే మా చుట్టుపక్కల ఇంత మంది when they started saying that 14th is the right date అని బికాజ్ అల్లుడు అంటేనే మీకు తెలిసిందే కదా సంక్రాంతి అల్లుడు అల్లు సంక్రాంతి రోజు రాకుండా కనుమ రోజు ఎందుకు సంక్రాంతి రోజు వచ్చేయండి సార్ అని మా అందరికి మా ఎగ్జిబ్యూటివ్స్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రెజర్ వల్ల చేయాల్సి వస్తుంది అండ్ అన్ని సినిమాలు బాగుండాలండి అండ్ అన్ని ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా మన ఇండస్ట్రీ బాగుండాలి అన్ని సినిమాలకి అద్భుతమైన సక్సెస్ఫుల్ రావాలి ఇండియా మొత్తంలో ఏ హిందీ వాళ్ళు కూడా సినిమా రిలీజ్ అని భయపడుతున్నారు తమిళ వాళ్ళు భయపడుతున్నారు మన వాళ్ళు వి ఆర్ ద ఫస్ట్ పీపుల్ ఇన్ హోల్ ఇండియా టు రిలీజ్ అ ఫిల్మ్ ఇన్ థియేటర్స్ అంటే ఒడ్డీ అమ్మటం వేరు బట్ థియేటర్లో రిలీజ్ చేయడం అనేది మనమే ఫస్ట్ అంటే మన ప్రేక్షకులకి సినిమా మీద ఎంత పిచ్చో ఎంత ప్రేమో క్లియర్ గా విట్నెస్ అవుతున్నాం ట్రైలర్ చూడగానే నేను ఈ హారర్ ఎలిమెంట్ ఎక్స్పెక్ట్ చేయలేదండి యాక్చువల్ గా అవును సో అల్లుడు అదుర్స్ అనగానే ఓకే ఏదో ఉంటుంది వేరే జానర్ ఏదైనా ఉండొచ్చు అట్లా ఇట్లా అనుకున్నాం ట్రైలర్ లో లాస్ట్ లో హారర్ ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడుగా ఒక ఏదో ఒక ట్విస్ట్ ఆ మాకు అని అనిపించింది అవును ఫుల్ ఫన్ ఉంది కరెక్ట్ ఎలా అనిపించింది అంటే రాక్షసుడు తర్వాత ఐ డిడ్ వాంట్ టు డు ఎనీ రొటీన్ ఫిల్మ్స్ యు నో ఒక కొత్తగా సినిమాలు కొత్తగా సినిమాలు చేయాలి నాకు ఎప్పుడు ఉండింది అండ్ కమ్ అట్ ది సేమ్ టైమ్ యూనో నా స్ట్రెంత్స్ వచ్చేసి డాన్సెస్ యాక్షన్ పర్ఫార్మెన్స్ అవి అన్నీ ఉన్నా మొన్న రాక్షసు పర్ఫార్మెన్స్ కూడా ప్రూవ్ చేసుకున్నాం బట్ స్టిల్ యూనో అన్ని హోల్సమ్ ప్యాకేజ్ ఫిల్మ్ ఒకటి ఇవ్వాలి అని 100% ఉండింది బట్ మంచిగా కోసం వెతుకుతున్నాను చాలా రాక్షసుతో 2-3 మంత్స్ నేను చాలా ఫిల్మ్స్ అయితే సైన్ చేయలేదు బట్ ఎప్పుడైతే వాసన వచ్చి నాకు కథ చెప్పాడో ఇట్ హ్యాస్ ఆల్ ఇంగ్రీడియంట్స్ ఫుల్ మీల్స్లో ఉంది ఫుల్ ప్యాక్ బిర్యానీలా ఉంది అన్ని ఉన్నాయి ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్ అట్ ది సేమ్ టైమ్ ఒక కొత్త పాయింట్ ఉంది నాకు ఛాలెంజింగ్ రోల్ ఒకటి ఉంది పర్ఫార్మెన్స్ చేయడానికి అదే ఆ హారర్ ఎపిసోడ్ ఆ హారర్ ఎపిసోడ్ చాలా కొత్తగా ఉంటుంది చిన్నపిల్లలు అయితే చాలా సార్ ఎంజాయ్ చేస్తారు భయపడే పరిస్థితులు ఏముండవుగా వేస్తలే ఉండదండి ఎంజాయ్ చేసే కారర్ ఇది మీకు అందుకే నీకు మీద పంచి ఉంటుంది కదా రాకరాక ఇంటికి వస్తే మర్యాదలు లేవారా అంటే చిరంజీవి బ్లడ్ బాటిల్ లేదు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి చిల్లు బ్లడ్ తెమ్మంట అలాంటి అలా ఆ ఫన్నీ జోన్ లో ఉంటది మీకు హారర్ ఎపిసోడ్స్ అన్ని కూడా బట్ చాలా ఛాలెంజింగ్ రోల్ అండి టు ప్లే ఓకే దీన్ని మీరు అంటే ఎట్లా పిలుస్తారు హారర్ కామెడీ అన్నట్టు పిలుస్తారా లేకపోతే ఏం చెప్తారు ఈ సినిమా ఏ కైండ్ నేను చెప్తున్నాను కదండి ఈ సినిమా మీకు హౌల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్ అంట కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్ నిజంగా అంటే మీ అన్ని సినిమాల్లోకి వెళ్ళా అందరినీ అట్రాక్ట్ చేసిన సినిమా రాక్షసుడు డెఫినెట్ గా రాక్షసుడు తర్వాత ఎలా ఉండింది థాట్ అంటే ఇంకొక నెక్స్ట్ ఫిల్మ్ వేరే కంటెంట్ తో రావాలని డెఫినెట్ గా ఉండింటుంది అందరికి సో ఈ పాండమిక్ లో ఏంటంటే మేము ఓటీటీలో కూర్చొని డిఫరెంట్ కైండ్స్ అంతా ఎక్స్ప్లోర్ చేసేసాం అందరూ ఆ లాంగ్వేజెస్ ఈ లాంగ్వేజ్ మాకు అర్థం కాకపోయినా చూసేసి అన్ని చూసి కొంచెం మారింది బ్రాడ్ గా స్పెక్ట్రమ్ అయితే సో ఈ టైంలో మీకు ఎలా ఉండే ఆలోచనలు ఎలా రావాలని ఉండింది 100% అండి ఆ స్పేస్ ఎప్పుడు ఉంటుంది మీకు ఎప్పుడు మంచి సినిమాలు ఉంటుంది అట్ ది సేమ్ టైం మనందరికి ఎమోషనల్ కామెడీ కామెడీ అనేది ఎవరు ఎవరు ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంటుంది అండ్ ప్రతి మనిషి కావాల్సిందే ఎంటర్టైన్మెంట్ వచ్చేది అందుకు థియేటర్ ఎగ్జాక్ట్లీ థియేటర్కి వచ్చి మీరు సీరియస్ థీమ్ ఫిల్మ్స్ అది ఒట్టిలో చూడొచ్చుగా ఆపే థియేటర్కి వచ్చి ఎగ్జాక్ట్లీ థియేటర్కి వచ్చి మీ లాస్ట్ ఇయర్ మీ ప్రెజర్స్ అన్ని మర్చిపోయి హ్యాపీగా థియేటర్కి వచ్చి సినిమా చూసి మీ 2.5 అవర్స్ మీరు సినిమా చూసిన మర్చిపోవాలి అది మర్చిపోయి మీరు సినిమా థియేటర్ నుంచి బయటికి వెళ్ళి ఒక మంచి సినిమా చూసిన సాటిస్ఫాక్షన్ ఉండాలి అంతే తప్పించి అది నేను అలాంటిది బిలీవ్ చేస్తాను సో ఏంటి అంటే మీరు అన్నట్లుగానే మీకు ఇంకా అలాంటి కామెడీ మూవీస్ అలాంటివి నచ్చుతాయా లేకపోతే నా పర్సనల్ కూడా నాకు అంటే చెప్పా నాకు ఏదన్నా లార్జ్ దెన్ లైఫ్ క్యారెక్టర్ అట్ ది సేమ్ టైమ్ యూనో ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ వెళ్ళి సరదాగా నవ్వుకుని ఇంటి అలాంటి సినిమాలు నాకు చాలా ఇష్టం ఓకే సో నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ మీరు బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడారు సో ఇంతకీ ఏంటి బ్యాక్గ్రౌండ్ గురించి మీరు మాట్లాడారు అంటే బ్యాక్గ్రౌండ్ లేని సినిమా లేని వాళ్ళని కూడా అన్నట్టు మాట్లాడారు కదా అలా అని కదండి అలా అలా ఏం మాట్లాడదండి నేను అనింది ఏంటంటే
ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఊరికి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ నెపోటిజం అన్ని చాలా ఎక్కువ వస్తుంది చూసారా ఈ మధ్య నన్ను కూడా నన్ను ఎందుకు ఈ మధ్య నా బర్త్డే జాన్ 3 జరిగింది కదా సో లాట్ ఆఫ్ మీడియా పీపుల్ ఆల్సో కెప్ట్ ఆస్కింగ్ మీ ది సేమ్ క్వశ్చన్స్ ఓకే సో ఐ వాస్ లైక్ యు నో నేను ఏం చెప్పానంటే యు నో బ్యాక్ గ్రౌండ్ అనేది ఉంటుందండి కానీ మనం బ్యాక్ గ్రౌండ్ నుండి ఒక ఫిల్మ్ కు ఓకే కానీ కంటిన్యూ అలా రుద్దుకున్నా అనుకో ఒక టాలెంట్ లేదు అనుకో ఎంత రుద్దినా సరే వాడు 10 రోజులు కూడా అవడు ఏంటంటే యూనో కష్టాన్ని కంటే కూడా ఇది ఎక్కువ ఫోకస్ వెళ్తుందేమో అని ఏదో చిన్న సీ ఫీలింగ్ కూడా ఏదో సరదా యూనో ఐ జస్ట్ వాంటెడ్ టు సే దట్ యూనో బ్యాక్గ్రౌండ్ కూడా మా కష్టాన్ని చూడండి అంటే హోల్ టీమ్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ మీ హోల్ టీమ్ ఎందుకంటే ఒక సినిమాకి బోల్డ్ మంది కష్టపడతాం ఇట్స్ నాట్ ఓన్లీ మీ ఒక డైరెక్టర్ ఉంటాడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు ఒక డిఓపి ఉంటాడు నేను ఒక ఆర్ట్ డైరెక్టర్ ఉంటాడు ఒక బోల్ అంత కాస్టింగ్ ఉంటుంది బోల్డ్ మంది ఆర్టిస్టులు ఉంటారు ఒక క్రూ మెంబర్స్ ఉంటారు 200 మెంబర్స్ You know, there's a lot of people's hard work put in one film. And I wanted, you know, to see that more. And, you know, cinema ki cha value inka naag endukana nen cinema lo perigunnanu kabatti cinema meedha unna pichi prema passion adi maadindi ante. సో ఇంకా ఫైట్స్ అనగానే ఇంకా అసలు మాట్లాడుకోక్కర్లేదు మీ విషయంలో మీకోసమే ప్రత్యేకంగా ఉన్నారు అని అంటే ఇంకా జనాలు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ కట్అవుట్కి తగ్గట్టు సాలిడ్ ఫైట్స్ అన్నీ ఏంటి ఆ ఫైట్స్కి ఎలా వచ్చాయి ఎంత ఇంత ఎలా అండి అన్ని అంత ఆ ఫైట్స్ అదంతా ఎంటర్టైన్ చేయడానికి ఏంటి స్పెషల్ కేర్ ఏముంటుంది లేదా వాళ్ళే మీరు తగ్గట్టు కూడా హార్డ్ వర్క్ అండ్ ఐ వాంట్ టు పుట్ మై బెస్ట్ ఎఫర్ట్ నేను ఎప్పుడు ఏంటంటే సినిమాని నా ఓన్ మెమరీలో చూసుకుంటాను మనం కష్టపడింది ఎప్పటికాలం ఉంటుందిగా లైఫ్ లాంగ్ మనం సినిమా చూసుకుంటారే ఇది అలా చేసాం ఇది ఇలా చేసాం అని మీరు ఇప్పుడు ఈ సాంగ్లో ఒక సాంగ్ కాశ్మీర్ సాంగ్ కూడా మేము స్నో రియల్ స్నో వెళ్ళి పని చేసాం వీఆర్ ఫ్రీజింగ్ హాట్ వాటర్ పక్కన బకెట్లో పెట్టుకొని షార్ట్ ఇవ్వటం తర్వాత మేము వెళ్ళి మా చేతులు కాళ్ళు ఆ బకెట్లో పెట్టేవాళ్ళం అంటే కాదు చూసి మీ ఫ్రోజ్ అయిపోయింది ఫ్రోజ్ అయిపోయి మన లెగ్స్ కానీ మన హ్యాండ్స్ ఫ్రోజ్ అయిపోయి సో ఫ్రోజ్ అయిపోతే మేము వెళ్ళి మళ్ళీ మా హ్యాండ్స్ లెగ్స్ని హాట్ వాటర్ బకెట్లో పెడితే మళ్ళీ కొంచెం నార్మల్ అయ్యేది మళ్ళీ షూ వేసుకొని మళ్ళీ వెళ్ళి డ్యాన్స్ చేసి మళ్ళీ వచ్చేవాళ్ళం ఎందుకంటే అలా బ్యూటిఫుల్ లొకేషన్ షూట్ చేయాలి ఆ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి ఇవ్వాలి అది అలానే యాక్షన్ కూడా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి సంథింగ్ రియాలిటీలో ఈరో రియల్గా ఇవ్వాలి అనే ఒక థాట్ యూనో నార్మల్గా నాకు యాక్షన్ ఫిల్మ్స్ చాలా ఇంట్రెస్ట్ ఇష్టం దానికి నేను చాలా ట్రైన్ అయ్యాను అట్ ది సేమ్ టైం నాకు అలాంటి ఒక రియాలిటీ ఎక్స్పీరియన్స్ మన ఆడియన్స్కి ఇవ్వాలి అని ఎందుకంటే చిన్నప్పుడు మిషన్ ఇంపాసిబుల్ ఇవన్నీ టామ్ క్రూస్ ఫిల్మ్స్ చూసి టామ్ క్రూస్ ఫిల్మ్స్ చూసి నాకు పిచ్చ ఫ్యాన్ అనమాట సో అలాంటి యాక్షన్స్ ఇక్కడ ఇవ్వాలి ఏదో ఒక ఒక పిచ్చి ఉంటుంది ప్రతి ఒక్కరికి అలా ఆ పిచ్చి నాకు ఫైట్స్ అవి ఇవి సో నిజంగానే అంటే అన్ని జాబ్స్ అన్న ఏదో ఎండ్ అయిపోతుంది ఒక టైమింగ్స్ ఉంటాయి అయిపోతాయి ఏదైనా టఫెస్ట్ థింగ్ ఏదైనా ఉందంటే యాక్టర్గా ఉండడమే నిజంగా మారుతూనే ఉంటాయి నేర్చుకుంటూనే ఉండాలి ఈజీగా జడ్జ్ చేసేస్తారు పీపుల్ ఈ సినిమాలు సరిగా యాక్ట్ చేయలేదు అప్ టు దట్ లేదు అలా ఇలా సో మీ ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు అయితే నాకు ఫస్ట్ ఫిల్మ్ చాలా పాజిటివ్ వచ్చింది నాకు అల్లుడు సినిమా అప్పుడు అల్లుడు సినిమా వెరీ పాజిటివ్ జయ జరిగినప్పుడు యూనో ఐ హావ్ ఆల్వేస్ బీన్ జయ జరిగినప్పుడు నాకు చాలా చాలా యాక్షన్ అప్పటి నుంచి తర్వాత చాలా బోల్డ్ మంచి అద్భుతమైన స్క్రిప్ట్స్ వచ్చాయి అండ్ ఐ థింక్ ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ అ లెర్నింగ్ ప్రాసెస్ బట్ స్టిల్ మనం ప్రతి సినిమాలో ఏదో నేర్చుకుంటూనే ఉంటాం ఐ థింక్ యూ విల్ ఆల్వేస్ కీప్ లెర్నింగ్ అండ్ నేను ఇప్పటివరకు ఐ థింక్ ఇట్స్ ఆల్వేస్ బీన్ లెర్నింగ్ అండ్ ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ అంటుంది నా ఈ జర్నీ ఈ సినిమా అంటే మీరు ఇందాక అన్నారు కదా ప్రతి సినిమా నాకు ఒక మెమరీ లాగా ఉండిపోతుంది అని సో ఈ సినిమా ఇచ్చిన మెమరీ ఏంటి షూటింగ్ ఇన్ కాశ్మీర్ ఓకే షూటింగ్ ఇన్ కాశ్మీర్ ఇస్ డెఫినెట్లీ బ్యూటిఫుల్ మెమరీ ఐ టేక్ బ్యాక్ హోమ్ ఎందుకంటే నేను యాక్చువల్లీ కోవిడ్ వల్ల చాలా ఫీల్ అయ్యాను ఈ సాంగ్స్ ఎక్కడ తీయాలి యూరోప్కి వెళ్ళి తీయాలి అనుకున్నాను అనమాట యూరోప్కి వెళ్ళి సాంగ్స్ తీయాలనుకున్నాను బట్ ఎక్కడ తీయాలి నాకు అర్థం కాలేదు సో కాశ్మీర్కి వెళ్ళి చేద్దాం అన్నారు మా డిఓపి గారు వెళ్ళాను బట్ వెళ్తానండి ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్ దట్ నేను ఇంక యూరోప్కి వెళ్ళి షూటింగ్ చేయను అంటే మన ఇండియాలో ఇంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ పెట్టుకొని మన టూరిజంని ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు యూనో అసలు ఇంత బ్యూటిఫుల్ లొకేషన్స్ మన ఇండియాలో ఉంది ఎక్కడికో వెళ్ళక్కర్లేదు మనం ఇట్స్ జస్ట్ హైదరాబాద్ ఢిల్లీ ఫ్లైట్ ఢిల్లీ టు శ్రీనగర్ ఇంత అమేజింగ్ లొకేషన్స్ ఐ హావ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ మీరు డైరెక్టర్ గురించి మాట్లాడుతూనే ఆల్మోస్ట్ ఇయర్ పైన ఎక్కువ తీసుకున్నారు అంత టైం తీసుకున్నారు దీని మీద వర్క్ చేశారు అని అంటే పాండమిక్ వల్ల ఆగిపోవాల్సి పాండమిక్ అంటే ముందు ఆల్మోస్ట్ నాకు రాక్షసు అయిపోయిన తర్వాత వీస్ ఫైనలైజ్ స్క్రిప్ట్ 3 మంత్స్ రైటింగ్ జరిగింది నాకు 1 hour నరేషన్ ఇచ్చారు నాకు ఆ 1 hour నరేషన్ చాలా నచ్చింది టు మేక్ ఇట్ 2.5 hours పాప నేను చాలా కష్టపడ్డారు ఆల్రెడీ 4 months తర్వాత వీ షార్ట్ ఫర్ 6 months 4 months 5 months వీ షార్ట్ తర్వాత మనకి లాక్డౌన్ అయింది
తర్వాత లాక్డౌన్ అయిపోయింది వి ఆల్ నో ఇదే హిస్టరీ సో మళ్ళా ఒక 9 మంత్స్ సో బట్ ఆ 9 మంత్స్ ప్రాసెస్ లో కూడా హౌ టు మేక్ దిస్ స్క్రిప్ట్ ఈవెన్ బెటర్ హౌ టు ఎన్హాన్స్ దిస్ అంటే డైలాగ్స్ ఇంకా ఎలా ఇంప్రూవైజ్ చేయొచ్చు క్యారెక్టర్ని కొత్త క్యారెక్టర్ని తెస్తే ఇంకా ఎలా ఉంటుంది ఇంకా హౌ టు మేక్ ఇట్ ఈవెన్ మోర్ ఎంటర్టైనింగ్ ఆయన ఎప్పుడు మదన పడుతూ ఉండేవాళ్ళు ఆయన కష్టాన్ని చూసి నాకు నిజంగా చాలా ముచ్చటేసింది చాలా కష్టపడ్డారే అని అందుకు అందుకే వన్ అండ్ హాఫ్ ఇయర్ అన్నా ఓకే అంటే ఆయనది కాకుండా మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఆయనలో మీకు అనిపించింది ఏంటి బాగా తీయగలుగుతారు డెఫినెట్గా దీన్ని అంతే నేను విన్నదే డెలివరీ చేయగలుగుతారు అనే దానికి మీకు ఏమనిపించింది అంటే నాకు ఆయన మీద నమ్మకం ఉంది ఎందుకంటే ఫస్ట్ కందిరిగా ఇచ్చారు మా బ్యానర్కి కందిరిగా వాసు అంటారు ఆయన్ని కందిరిగా వాసు అంటారు అండ్ కందిరిగా ఎంత బ్యూటిఫుల్గా తీసారో మా అందరు తెలుసు అండ్ తర్వాత రభస హైపర్ నాకు ఆసమ కూడా నచ్చుతాయి ఆయన డైరెక్షన్ అంటే నాకు ఇష్టం అండ్ నాకు పర్సనల్ మంచి ర్యాప్ ఉంది ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి తెలుసు నాకు ఆయన చెన్నకేశ్వర రెడ్డి సినిమా కూడా మా ఫాదర్ ఇచ్చిన బ్యానర్లో అప్పుడు కూడా హీ వాజ్ అసిస్టెంట్ కెమెరామెన్ అప్పుడు నన్ను ఆడిచ్చేవారంట నాకు గుర్తు కూడా ఉన్నారు ఆయన యాజ్ ఎ పర్సన్ అప్పుడు నాకు అందరూ కూడా చెప్పేవాళ్ళు సో నాకు లాంగ్ ట్రావెల్ ఉంది నన్ను చిన్నప్పటి నుంచి చూసిన వ్యక్తి యాక్చువల్గా డాన్స్ కుమ్మేస్తారు ఫైట్లు కుమ్ముతారు అన్ని ఉంటుంది మిగిలింది ఏంటి అదే ఆ ఎనర్జీ మొత్తం నాలో ఉన్న ఎనర్జీని మొత్తం బయటకు లేచారు ఓకే మీకు డాన్స్ కూడా అంతే ఇంట్రెస్టా అంటే అంత ఎఫర్ట్ కనబడుతుంది కదా స్టెప్స్ అండ్ ఆల్ నాకు డాన్స్ ఒకటి ఎందుకు ఇష్టం అండి ఐ లైక్ టు డాన్స్ ఇట్ ఈస్ మై థింగ్ ఐ డోంట్ నో వై బట్ నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం నేను ఎప్పుడైనా హ్యాపీగా ఉన్నా బాధగా ఉన్నా డాన్స్ చేస్తాను అండ్ ఫ్రీ టైం నా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఇలానే భోగి మంటేసుకొని అందరం సరదా కబుర్లు పెట్టుకొని మంచి మ్యూజిక్ పెట్టుకొని ఐ జస్ట్ డాన్స్ సో ఇట్ ఇట్ గివ్స్ మే వెరీ హ్యాపీ ఈ కోవిడ్ టైమ్స్ అయితే మరి 8 మంత్స్ ఎక్కడ డాన్స్ చేస్తాను సో అంటే జనరల్గా దీన్ని ఎలా చూస్తారండి అంటే ఒక హీరోని బట్టి మీరు అన్నట్లుగానే వాళ్ళ ఎనర్జీ వాళ్ళ బాడీ టైప్ దాన్ని బట్టి సినిమాలు స్టోరీస్ అట్లా అంతా ఉంటాయి కదా సో మిగతా కొంచెం నాచురల్ కంటెంట్స్కి అలా వెళ్ళిపోయి డీ గ్లామర్ లుక్స్ టోన్ డాల్ చేసి ఇలాంటి స్టోరీస్ అన్నీ కూడా వస్తాయి కదా సో అవన్నీ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఒకవేళ మీకు అలాంటి స్టోరీస్ ఏమైనా వస్తే అది ఎలా ఉంటుంది మీకు 100% అండి ఎవ్రీ ఫిల్మ్ ఇస్ వెరీ ఛాలెంజింగ్ అండి టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇస్ వెరీ టఫ్ ఇప్పుడు రాక్షసుడు కూడా ఆ కథ నేను చెప్పాలంటే మోర్ ఈజియర్ దెన్ దిస్ ఫిల్మ్ ఎందుకంటే మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేసేది ఫస్ట్ ఫిల్మ్ సెకండ్ ఫిల్మ్ వరకు నేను ఒకటే మూడ్లో ఉంటాను ఒకటే మూడ్లో ఉండాలి అదొక టైప్ ఆఫ్ యూనో పర్ఫార్మెన్స్ ఇది ఇంకా టఫ్ అంటాను కమర్షియల్ ఫిల్మ్స్ ఆర్ మోర్ టఫర్ ఎందుకంటే మీరు ప్రతి సీన్లో మారిపోవాలి అంటే దేర్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ కమర్షియల్ ప్యాకేజ్డ్ ఫిల్మ్ సో కమర్షియల్ ఫిల్మ్స్ ఆర్ వెరీ టఫ్ అంటే ఆఫ్టర్ మీ డూయింగ్ సీత అండ్ రాక్షసుడు దట్స్ వాట్ ఐ రియలైజ్డ్ సీత వాజ్ ఆల్సో హై ఆన్ పర్ఫార్మెన్స్ ఓన్లీ ఐ డెంట్ డాన్స్ ఆర్ ఫైట్స్ ఏం లేవు రాక్షసుడు కూడా డాన్స్ ఫైట్లు ఏం లేవు బట్ ఈ సినిమాకి వచ్చేసరికి మట్టుకి మీరు అది అవి ఉంటాయి కామెడీ ఉంటుంది ఈ ఏడవాలి మీరు చెప్తున్నా నవరసాలు ఇంకా బేసికలీ ఇంత కామెడీ కూడా ఏ సినిమాలో మీరు ట్రై చేయలేదు అనుకుంటా అల్లుడు సీన్ ట్రై చేస్తాను అండి అల్లుడు సీన్ ట్రై చేస్తాను మళ్ళీ చేయలేదు మళ్ళీ అల్లుడు అదుర్స్ సో మీరు మాట్లాడుతూ రిలీజ్ ఈవెంట్లో అంటే డాడీని ఒప్పించడానికి నేను మీరు చూడండి దగ్గరుండి చెయ్యండి అని చెప్పి అడిగాను అని అన్నారు జనరల్గా ఉండరా మీ సినిమాలు మీరే డెసిషనా మొత్తం అంటే లాస్ట్ 4-5 ఫిల్మ్స్ లేరండి అంటే ఆల్మోస్ట్ నా ఫస్ట్ ఫిల్మ్ చేశారు స్పీడ్లో డాడీ ఏం పెద్ద ఇన్వాల్వ్ అవ్వలేదు తర్వాత జయజానికి ఏమి ఇన్వాల్వ్ అవ్వలేదు జయజానికి రవీంద్ర రెడ్డి గారు అని చెప్పి నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రొడ్యూసర్ ఆయనే చూసుకున్నారు సాక్ష్యం అభిషేక్ నామ అని చెప్పి వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రొడ్యూసర్ అంటే చెప్తాను అప్పుడు జయజానికి సాక్ష్యం సినిమాలు బాగున్నా ఎక్కడ కాస్ట్ ఫెయిల్యూర్స్ అయినాయి అండ్ సో దానివల్ల యూనో మా డాడీ దగ్గర నుండి చూసుకుంటే ఈసారి జాగ్రత్త బడ్జెట్లో తీయండి ది సేమ్ టే బాగుండాలి అని నేను ఎందుకో నాకు అడిగాను అడిగితే ఆయన సపోర్ట్ చేయడం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అంటే మీరు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఏ సినిమా తీసినా డెఫినెట్గా హిట్ అవ్వాలి మంచి సినిమా కావాలనే కోరుకుంటారు సో కొంచెం అటు ఇటుగా అయినప్పుడు అప్పుడు ఎలా ఉంటుంది మీరు ఎలా తీసుకుంటారు వాటిని ఇట్స్ జస్ట్ అట్లా అన్నట్టు ఉంటుందా కామన్ ఇయర్ అన్నట్టు ఉంటుందా లేదు 100% ఫెయిల్యూర్ ఉంటే మట్టి నేను ఇంకెక్కువ కష్టపడతాను అంతే ఫ్రైడే రోజు ఫెయిల్యూర్ అయితే మండే రోజు ఇంకెక్కువ కష్టపడతాను అంతే మండే రోజు మళ్ళీ బ్యాక్ టు షూట్ ఇంకెక్కువ కష్టపడతాం హిట్ అయితే ఆ మండే షూటింగ్ పెట్టుకొని నెక్స్ట్ వీక్ పెట్టుకుంటాను అంతే ఇంతకీ ఈ పాండమిక్ లో ఎన్ని రోజులు ఏం చేశారు ఇంతకీ మీరు నేను చాలా యా చాలా 100% చాలా సినిమాలు చూశాను బట్ నేను చాలా ఎంజాయ్ చేశానండి నేను చాలా అంటే నాకు బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ ఉన్నారు లైఫ్లో అండ్ మేమందరం రోజు బాస్కెట్బాల్ వాలీబాల్ స్విమ్మింగ్ క్రికెట్ టేబుల్ టెన్నిస్ స్నూకర్ ఇంకందరం కలిసి ఉంటాం ఒక సమ్మర్ హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేస్తాం చిన్నప్పుడు మనం అలా సమ్మర్ హాలిడేస్లో ఎంజాయ్ చేస్తాం అనమాట మళ్ళీ మేమందరం అందరం కలిసి మా అమ్మ ఫుడ్డు ఒక పచ్చడన్నం తిని తర్వాత పప్పు సాంబారు పెరుగన్నంతో క్లోజ్ చేయటం అండ్ 10th క్లాస్ వేసాను అవన్నీ తర్వాత 10th అయిపోయిన తర్వాత అన్ని డైట్లు అన్నీ అవన్నీ మనం స్టార్ట్ అయిపోయింది కదా ఇంటర్ నుంచి నేను ట్రైనింగ్ అంతా స్టార్ట్ అయిపోయింది నాకు
సో నేను ఫుడ్ అంతా ఎంజాయ్ చేయాలి హోమ్ ఫుడ్. సో ఆ చిన్న చిన్న జాయింట్ చూసారా ఇంత బాగుంటుందా అంటే ఇంట్లోనే కూర్చొని అలా మంచి ఫుడ్ తిని ఓ మంచి సినిమా చూసి తర్వాత వెళ్ళి సరదా ఫ్రెండ్స్ కలవటం అంటే ఫస్ట్ 2 మంత్స్ ఆబ్వియస్లీ వీ వర్ ఓన్లీ స్పెండింగ్ టైం విత్ ఫ్యామిలీ బట్ వన్స్ ద లాక్డౌన్ వాజ్ లిఫ్టెడ్ తర్వాత మా ఫ్రెండ్స్ అందరం మేము అందరం సరదాగా కలవటం బాగా రెగ్యులర్ కలిసి ఇంకా రోజు స్పోర్ట్స్ అనమాట ఎందుకంటే ఎక్కువ తినేస్తున్నాం ఎక్కడ వచ్చాట కరిగించాలి కదా అని చెప్పి తెగ స్పోర్ట్స్ ఆడడం. సో ఇట్ వాజ్ ఎగ్జాక్ట్లీ లైక్ అవర్ సమ్మర్ హాలిడేస్. నేను లాస్ట్ టైం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు అంటే రాక్షసుడు అప్పుడు మీరు అన్నారనమాట అంటే మీరు అన్నట్లు కానీ ఒక ఇంటెన్సివ్ స్టోరీ ట్రావెల్ అవుతుంటే అదే ట్రావెల్ అయింది నైట్ వచ్చిన తర్వాత షూట్ అయిపోయిన తర్వాత కూడా అని అన్నారు. బట్ ఈ సినిమాలో మాత్రం రిలాక్స్డ్ గా చేసేసి అమ్మో ఇది ఇంకా కాలేజ్ ఇచ్చారండి అంటే ఇట్ వాస్ టఫ్. నెక్స్ట్ ఆర్టిస్టులు పెద్ద కాంబినేషన్స్ యూనో ఆ సీన్కి ఎలా పర్ఫామ్ చేయాలి ఈ సీన్కి ఆ న్యూయాన్సెస్ ఎలా పెట్టుకోవాలి ఇది చాలా కష్టం అండి. మీకు మైన్యూ న్యూయాన్సెస్ ఉంటాయి అందుకు మీరు ఫీల్ అవ్వాలి. మీరు ఏంటంటే క్యారెక్టర్లు ఉండాలి అందులో. ఇదేంటంటే మీరు ఆ క్యారెక్టర్కి ఏం తేవాలి షూట్ స్పాట్లో ఎలా తేవాలి. ఇప్పుడు మీరు ట్రైలర్ ఉంటుంది నీ ప్రేమను చావని వద్దే అన్నీ ఇది ఒకటి చూసారా మీకు అర్థమైందా ఇలా ఇలా అంటాం అలాంటి చిన్న చిన్న ఉంటాయి న్యూయాన్సెస్. సో కమర్షియల్ ఫిల్మ్కి అలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్. సో అవి చాలా టఫ్. మళ్ళీ దిస్ ఏంటంటే మత్తిగా ఉండకూడదు కరెక్ట్ మీటర్లో ఉండాలి. సో ఇట్ వాజ్ ఆల్వేస్ ఎనీథింగ్ యూ కీప్ థింకింగ్ నా నేనైతే కాలేజ్ ఇస్తాను అంటే టు గివ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. సో దానికి ఎక్కువ మదన పడతా. జనరల్గా అందరు హీరోలు ఫస్ట్ ఒక లవ్ స్టోరీస్ చేస్తారు తర్వాత మాస్ ఇమేజ్ కోసం చాలా ట్రై చేస్తారు బట్ అక్కడ చాలా మంది ఫెయిల్ అయ్యారు. టైం వేస్ట్ అయిపోద్దని మీరు దిగారు టైం వేస్ట్ ఎందుకు మళ్ళీ ఎప్పటికే రావాల్సిన అల్టిమేట్ ఇదే కదా. అదే కదా అక్కడ ఏంటి ప్లాన్ ఇదంతా నీట్గా కాక ఐ వాజ్ ఇన్స్పైర్డ్. బాగా నచ్చిన ఫుడ్ ఏంటి 100% హైదరాబాద్ బిర్యానీ మటన్ బిర్యానీ. ఫిజిక్ అండ్ ఆల్ మెయింటైన్ చేస్తున్నారు బాగా పర్టికులర్గా ఎప్పుడు కొంచెం బ్రేక్ ఇచ్చేయాలి చీట్ డేస్ అవి ఇవి ఉంటాయా? యా మొన్న కోవిడ్ అప్పుడు ఉంది కదా కోవిడ్ అప్పుడు బాగా 3 మంత్స్ ఎంజాయ్ చేశా. ఐ ఓవర్ డిడ్ ఐ యామ్ హ్యాపీ. అందరి హీరోలు ఒక మంచి కథ దొరకగానే వేరే వుడ్స్ లో తీసుకొచ్చి ఇక్కడ రీమేక్ చేసుకుంటారు. మీరు మన తెలుగులో బ్లాక్ బస్టర్ కొట్టిన ఛత్రపతి సినిమాని వెళ్ళి అక్కడ తీస్తున్నారు. ఇది కూడా డిఫరెంట్ గానే కనిపిస్తున్నారు మళ్ళీ. సో ఏంటి ఈ కాన్సెప్ట్ ఏంటి మళ్ళీ? నో అండి నాకు యాక్చువల్లీ ఈ ఆపర్చునిటీ ఎప్పటి నుంచి ఉండింది ఒక 4-5 మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ నుంచి అడుగుతున్నారు అనమాట. బట్ మాకు ఏ కథతో మాకు అర్థం కాలేదు. అంటే మంచి కాంటెంట్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. హిందీలో ఆపర్చునిటీస్ వస్తూ ఉండే బట్ నాకు మంచి కాంటెంట్ తెలాలని నా ఉద్దేశం. మంచి కాంటెంట్ అని మేము చాలా సర్చ్ చేస్తున్నప్పుడు ఎందుకో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ తెలిసిన ఆయన అక్కడ ఆయన కూడా హిందీ ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ హిందీ ప్రొడ్యూసర్ ఆయన నాకు ఛత్రపతి రైస్ ఆయన దగ్గర ఉన్నాయన్నమాట. ఆయన సజెస్ట్ చేశారు వై నాట్ ఛత్రపతి అని. నేను యాక్చువల్లీ వెరీ గుడ్ థాట్ అనిపించింది. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ గెటింగ్ లాంచ్ విత్ రాజమౌళి సార్ ఫిల్మ్. వాట్ ఏ థాట్ యూనో ఆ రైట్స్ లక్కీగా ఉన్నాయి అవైలబుల్ ఉండే అండ్ వి మా ప్రొడ్యూసర్గా తీసుకున్నారు అండ్ వి స్టార్టెడ్. కానీ ఇప్పుడు మళ్ళీ డెఫినెట్గా మీరు ఆ సినిమా చేసినా మేము అక్కడ చూస్తాం కాబట్టి సినిమా ఈ కంపారిజన్స్ అందులో మన దాంట్లో బిగ్ స్టార్ ప్రభాస్ ఎలా ఉంటుంది ఆడియన్స్ థాట్స్ కానీ లేకపోతే ఎలా రిసీవ్ చేసుకుంటారు అని అనిపిస్తుంది? అంటే నా ఛాలెంజ్ అంటే ఇష్టం అండి. 100% ఐఎమ్ గోనా గివ్ మై బెస్ట్ అండ్ ఐఎమ్ గోనా ఇక్కడ కూడా కొడితే అది వేరే లెవెల్ ఉంటుంది కదా. అంతే కదండి నాకు ఛాలెంజ్ అంటే ఇష్టం అండ్ ఐ విల్ ట్రై ఇట్ 100% మై స్టైల్ అండ్ ఐ విల్ ట్రై టు గివ్ మై బెస్ట్ అండ్ పుట్ మై బెస్ట్ ఎఫర్ట్ అండ్ దెన్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో ఏంటి ఒక సినిమా అయిపోయిన వరకు ఇంకొక సినిమా జోలికి వెళ్ళారా లేకపోతే అన్ని ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ అదేనండి నెక్స్ట్ టైం ఛత్రపతి అంటే ఫుల్ ఫోకస్ ఆన్ దాట్ ఎందుకంటే ఐ హావ్ టు రియల్లీ వర్క్ హార్డ్ ఫర్ దాట్ అండ్ ఓకే ఫైన్. సో మరోసారి మీకు ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. థాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ సంక్రాంతి. అల్లుడు గారు జనవరి 14 మీ ముందుకు వస్తుందండి. తప్పకుండా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. తప్పకుండా మీరు అందరూ థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.